కైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళి లోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు మహానందాంగనాడింభకున్. గౌరీదేవి యొక్క దుర్గాదేవి యొక్క అర్చనా కైంకర్యాదులన్నీ కూడా సంపూర్ణం చేసుకున్నటువంటి రుక్మిణీదేవి అలా రాజమార్గంలో వస్తూ ఉండగా అత్యద్భుత మహాసౌందర్య రాశి అయినటువంటి ఆ అమ్మవారిని వచ్చిన బంధువులంతా కూడా ఎంతో ఆనందంతో చూచారు, ఆశ్చర్యంతో చూస్తున్నారు. స్వతసిద్ధంగానే జగరేక సౌందర్యవతిగా సౌభాగ్యవతిగా జగత్ప్రసిద్ధమైనటువంటి రుక్మిణి ఇప్పుడు సమస్తాలంకార సంశోభితమైనటువంటి నూతన వధువుగా ఎంతో ప్రకాశిస్తూ ఉన్నారు. అన్నమాచార్యుల వారు అలమేలు మంగను వర్ణిస్తూ ఆ అమ్మవారు కూడా అంటే అలమేలు మంగ కలియుగంలో అలమేలు మంగ ద్వాపరయుగంలో ఆ తల్లియే రుక్మిణీదేవి. గంధము పూసేవేలే కమ్మనిమేన ఈ గంధము నీ మేనితావి కంటే ఎక్కువ అద్దము చూచేవేలే అప్పటప్పటికీ ఈ అద్దము నీ మొముకన్న అపురూపమా ఉద్దిక తామరవిరి నొత్తేవు కన్నుల గద్దరి కన్నుల కంటే కమలము ఘనమా బంగారు వెట్టేవేలే పడతిని మెయినిండా బంగారు నీ తరుకాంతి ప్రతివచ్చిన ఉంగరాలేటికి నీ ఉడికపురేళ్ళ వెంగళిమణులు నీ వెలిగోరబోలున అంటూ ఆ అలమేలు మంగ అమ్మవారి యొక్క మహాసౌందర్యాన్ని స్వతసిద్ధ సౌందర్యాన్ని సహజ సౌందర్యాన్ని వర్ణించారు. అలాగే ఈ రుక్మిణీదేవి కూడా అత్యద్భుతమైనటువంటి సౌందర్య రాశిగా అలా వస్తూ ఉంటే రాజబంధువులంతా కూడా ఆశ్చర్యంగా చూచారు. కానీ రాజబంధువులంతా కూడా రుక్మిణీదేవి సౌందర్య విశేషాన్ని తిలకించిపోతూ పులకించిపోతూ ఉండగా అమ్మవారు వీళ్ళెవరిని పట్టించుకోవడం లేదు. రుక్మిణీదేవి అప్పటికే కృష్ణుడు వచ్చిండాలి కదా తన కోసం అనే భావనతో శ్రీకృష్ణ భగవానుని కోసం అన్వేషిస్తూ ఉన్నాయి అమ్మవారి యొక్క కన్నులు. అలా అనుకోకుండా తల ఎత్తి పైకి చూచింది అమ్మవారు, కనిపించాడు స్వామి. అప్పుడే రథం తోలుకొని వచ్చి నిల్చొని ఉన్నాడు, అక్కడ సంసిద్ధంగా ఉన్నాడు రుక్మిణీదేవిని తీసుకెళ్ళిపోవడానికి. అమ్మవారు తన ప్రేమ సందేశంలోనే చెప్పారు కదా, అంకిలి చెప్పలేదు చతురంగ బలంబులతోడ ఎల్లి ఓ పంకజనాభ నీవు శిశుపాల జరాసుతులను జయించి నా వంకకు వచ్చి రాక్షస వివాహమునన్ భవదీయ శౌర్యమే ఉంకువసేసి కృష్ణ పురుషోత్తమ గైకుని పొమ్ము వచ్చదన్ అని ముందే చెప్పున్నారు కాబట్టి ఆ అమ్మవారి యొక్క ప్రేమ సందేశానికి అనుగుణంగానే ఇప్పుడు శ్రీవారు కూడా కృష్ణ భగవానుడు కూడా పెండ్లి కొడుకై సంసిద్ధంగా ఉన్నాడు. తన్మయత్వంతో తాదాత్మ్యంతో పారవశ్యంతో కూడినటువంటి ప్రేమ ఆర్ద్రత మిళితమైనటువంటి చూపులతో రుక్మిణీదేవి కూడా ఒక్కసారి శ్రీకృష్ణ భగవానుని యొక్క సుందరాకార విశేషాన్ని చూచారట అమ్మవారు. ఆ మహా సౌందర్యబంధురమైనటువంటి జగన్మోహనుడైనటువంటి స్వామి ఎంతో అందగాడు, అందగాళ్లకే అందగాడు. అయితే ఇప్పుడు పెళ్లి కొడుకై ఉన్నాడు కాబట్టి ఆ అందము ద్విగుణీకృతమై త్రిగుణీకృతమై మరి ఎంత పెరిగిందో మనం చెప్పలేం. అటువంటి అందగాడై ప్రకాశిస్తున్నటువంటి స్వామిని రుక్మిణీదేవి చూస్తూ ఉంది. కనియన్ రుక్మిణి చంద్రమండలముఖున్ కంఠైరవేంద్రావలగ్ను నవాంభోజ దళాక్షు చారుతర వక్షున్ మేఘ సంకాశదేహు నగారాతి గజేంద్రహస్తనిబబాహున్ చక్రి పీతాంబరున్ ఘనభూషాన్వితు కంబుకంఠు విజయోత్కంఠున్ జగన్మోహనున్. అటువంటి స్వామిని చూచింది రుక్మిణి. ఎటువంటి కృష్ణుడు? కనియన్ రుక్మిణి చంద్రమండలముఖున్, 16 కళలతో భాషించే పూర్ణిమా చంద్రుడు ఎలా ఉంటాడో, ఉత్తుంగ తరంగాలతో ఉప్పొంగే సముద్రం ఆహ్వానం పొరుగుతూ ఏ సంపూర్ణ పూర్ణిమా చంద్రుడిని ఆహ్వానిస్తే ఆ చంద్రుని యొక్క బింబం ఎలా ఉంటుందో ఈ కృష్ణ భగవాను యొక్క ముఖారవిందము ఆ ముఖబింబము అలా ఉన్నది. అంటే ఆ చంద్రబింబంలో హయగ్రీవుడున్నాడు అన్నది సంప్రదాయం. హయగ్రీవ స్వామి అంటే సమస్త వేద ఉపనిషత్ విజ్ఞాన ఖని. ఈ ఒక కల్పాంతం పూర్తయి మరొక కల్పాంతం సృష్టి ప్రారంభమవుతూ ఉంటే సృష్టి ప్రారంభంలో కూడా సప్తర్షులు లాంటి మహానుభావులు కూడా వేదం ఎలా పలకాలి, ఉపనిషత్తు ఎలా పలకాలి, శబ్దం ఎలా ఉచ్చరించాలి ఇత్యాది అంశాలు విస్మరించిపోతారట, మరచిపోతారు.
ఖేదములేక యజ్ఞమయ కేసరములు కదలంగ విస్ఫురన్ మేదుర హేషిధ్వనుడు అమేయములై ప్రణవస్వరూపతన్ రోదసయుప్పుగా హయశిరూపయొప్ప యుగాంత సంహృతిని వేదములు ధరించిన పవిత్ర యశుండవు నీవు శ్రీనిహి అని దేవతలు కీర్తిస్తారు ఆ హయగ్రీవ స్వామిని. అంటే ఆ సప్తర్షులు వంటి వారు కూడా వేదనాదాన్ని ఎలా ప్రస్తరించాలో మరచిపోతున్న సమయంలో ఒక ప్రణవ శబ్దం వినిపిస్తుంది గగనభాగంలో, ఎక్కడో ఆకాశం నుంచి వస్తుంది ఆ ప్రణవ శబ్దం. ఓంకారము, ఓంకారస్వనలీనమై నిగమనాదోపనసనాధీనమై కైంకర్య ప్రతిపాద్యమై భువన రక్షాదక్షమై అలా వస్తుంది ఆ నాదమే. ఆ నాదాన్ని పలికేవాడే హయగ్రీవస్వామి. అటువంటి హయగ్రీవుడు చంద్రమండలంలో ఉన్నాడు. ఆ చంద్రమండలమే కృష్ణ ముఖారవిందము. శ్రీకృష్ణ భగవానుని యొక్క ముఖమే ఒక చంద్రమండలము. అంటే శైత్య ఆహ్లాదబంధురమైనటువంటి చందన సుగంధ వీచికలతో కూడినటువంటి ఏదో ఒక చల్లదనం వీచి వస్తూ ఉంది ఆ ముఖారవిందం నుంచి. ఆ గాలి తుంపురులు అమ్మవారిని స్పృశిస్తూ ఉన్నాయి ప్రేమతో, ఆర్ద్రమైనటువంటి భావంతో. అలా చూస్తూ ఉన్నాడు కృష్ణుడు. కనియన్ రుక్మిణి చంద్రమండలముఖున్ కంఠీరవేంద్రావలగ్నం భవదీయ శౌర్యమే ఉంకువసేసి అన్నారు కదా అమ్మవారు తన సందేశంలో, నీ శౌర్య పరాక్రమాలు జగద్దితం చేసి అన్నారు. అలాగే కృష్ణుడు కూడా సింహమధ్యుడు. ఆయన సింహం యొక్క నడుము ఎలా ఉందో అలా వయ్యారంగా నడుము వంచి రుక్మిణి కోసం ఎదురు చూస్తున్నాడు ఆయన. కంఠీరవేంద్రావలగ్నం నవాంభోజ దళాక్షు స్వతసిద్ధంగానే పెద్ద కన్నులు స్వామికి, నల్లని మేని నగవు చూపుల వాడు, తెల్లని కన్నుల దేవుడు అంటాడు అన్నమయ్య. అటువంటి ఆ తెల్లని కన్నులు మరింత విప్పారి ఒప్పారుతూ ఉన్నాయి, విశాలములవుతూ ఉన్నాయి. విశాల నేత్రుడు, రుక్మిణీదేవి సౌందర్యాన్ని చూడటం కోసమో ఏమో ఇంకా పెద్ద కన్నులైపోయినాయి. నవాంభోజ దళాక్షు చారుతర వక్షున్ అందమైనటువంటి వక్షస్థలం కలిగిన వాడు. ఆ వక్షస్థలమే లక్ష్మీదేవికి నిత్య నివాస స్థానము. ఆ లక్ష్మీయే రుక్మిణి. చారుతర వక్షున్ మేఘ శంఖాసదేహు, వర్షించడానికి సిద్ధంగా ఉండే మేఘం ఏ రంగులో ఉంటుందో ఆ రంగులో ఆ శరీర ఛాయ ప్రకాశిస్తూ ఉన్నది. నీలమేఘశ్యాముడు, నిత్య సుందరుడు, నిత్య యవనుడు. మేఘ శంఖాసదేహు నగారాతి గజేంద్రహస్త నివబాహున్ ఆజానుబాహుడు, మోకాళ్ళు అంటుతూ ఉన్నటువంటి పెద్ద పెద్ద చేతులు కలిగినటువంటి వాడు, సుదీర్ఘమైనటువంటి హస్తములు కలిగినటువంటి వాడు. భక్తులకు ఏ హస్తారవిందంతో అభయహస్తాన్ని సూచిస్తూ ఉన్నాడో అటువంటి పవిత్రమైనటువంటి స్వామి యొక్క చేతులు మోకాళ్ళు అంటుతూ ఉన్నాయి. నగారాతి గజేంద్రహస్తనివ బాహున్ చక్రి, చక్రాది ఆయుధములు ధరించి ఉన్నాడు. అంటే రుక్మిణీ అమ్మవారికి పంచాయుధములు ధరించినటువంటి శ్రీమన్నారాయణమయమైనటువంటి లక్షణాలతో సాక్షాత్కరిస్తూ ఉన్నాడు. లోకంలో చూచేవారికి సామాన్య మానవుడైనటువంటి ఒక వ్యక్తిగా కనిపించినా అమ్మవారికి మాత్రము చక్రాది పంచాయుధములు ధరించినటువంటి శ్రీమన్నారాయణుడే గోచరిస్తూ ఉన్నాడు. పీతాంబరుణ్ పట్టు పీతాంబరాలు ధరించి ఉన్నాడు. అంటే పెండి కొడుకుగా అప్పటికే అలంకారాలు చేసుకున్నాడు. ఘనభూషాన్వితు అనేకానేకమైనటువంటి మంచి ఆభరణాలు ధరించి ఉన్నాడు. కంబుకంఠు శంఖము వంటి కంఠము మెడ విజయోత్కంఠున్ జగన్మోహనున్ నిత్య విజయోత్కంఠుడు. భగవానుడు ఆ పరమాత్మ ఏది సంకల్పించినా దిగ్విజయంగా సాధించగలడు. ఆ విజయస్ఫూర్తి, జయలక్ష్మిని స్వీకరించగలిగినటువంటి శౌర్యోన్నతి, ఆత్మస్థైర్యము, ఆ భగవన్ లక్షణాలన్నీ కూడా ఆ దేవదేవుని యొక్క రూపంలో అణు అణువులో రుక్మిణీదేవి కనిపిస్తూ ఉన్నాయి. విజయోత్కంఠున్ జగన్మోహనున్ సమస్త జగత్తులను కూడా మోహింపచేయగలిగినటువంటి గొప్ప అందచందములు కలిగిన వాడు. ఆ సౌందర్యం ఇంత అంతని ఎవరు వర్ణించలేరు. అటువంటి జగన్మోహనుడైనటువంటి ఆ కృష్ణ భగవానుని రుక్మిణి అలా చూస్తూ చూస్తూ నిలిచిండిపోయింది. మహాపారవశ్యంలో ధ్యాన యోగావస్థలో ఉన్నటువంటి రుక్మిణి యొక్క అవస్థ గుర్తించాడు కృష్ణ భగవానుడు. చిరునవ్వులు చిందిస్తూ దక్షిణ హస్తాన్ని అందించాడు. అమ్మవారు కూడా చేయి అందించారు. అలా దక్షిణ హస్తంతో పరిగ్రహించి అమ్మవారిని రథంలో కూర్చుండబెట్టి ద్వారకానగరం వైపు రథం కదిలింది. ఈ దృశ్యాన్నంతా కూడా ప్రేక్షకులుగా చూస్తున్నారు తప్ప రాజబంధువులు ఎవరూ స్పందించలేకపోతున్నారు, ఎవరూ కృష్ణుని ప్రతిఘటించలేకపోతున్నారు. అదే కృష్ణ భగవాను యొక్క మహత్వము, తత్వము. రథం కొంత దూరం వెళ్ళిన తర్వాత అప్పుడు గుర్తొచ్చింది, అరే కృష్ణుడు రుక్మిణీదేవి తీసుకుని వెళ్ళిపోతున్నాడు రథంలో. కలకలం బయలుదేరింది.
కోలాహలం బయలుదేరింది. పెళ్లి వేదికపై పెళ్లి కుమారుడుగా కూర్చో ఉన్నాడు శిశుపారుడు. అక్కడే పక్కన జరాసంధుడు కూర్చో ఉన్నాడు. ఈ శిశుపారుడు ఉన్నాడు అక్కడ. ఈ రుక్మిణి యొక్క అన్నగారు కూడా ఉన్నారు అక్కడ. అక్కడికి వెళ్ళి వార్త అందించారు. అయ్యా, రుక్మిణీదేవిని కృష్ణ భగవానుడు తీసుకొని రథంపై కూర్చుండబెట్టుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు, అదిగో రథం చాలా దూరం వెళ్ళిపోయింది అని. వెంటనే ఆగ్రహోదగ్రుడైనారు అందరూ కూడా. జరాసంధుని యొక్క సైన్యంతోనూ శిశుపాలుని యొక్క సైన్యంతోనూ ఈ రుక్మి సైన్యం కూడా తోడై ఈ ముగ్గురు మహావీరులు సైన్యాన్ని పర్యవేక్షిస్తూ కృష్ణ భగవాను రథాన్ని వెంబడించి తీసుకుని వెళ్ళారు సైన్యాన్ని. రథం వేగంగా వెళుతూ ఉంది ద్వారకానగరం వైపు. ఒక్కసారి కృష్ణుడు తిరిగి చూచాడట. రుక్మిణికి చూపించాడు. చూచావా, మీ అన్నగారు ఎంతమంది శత్రువులతో కలిసి వస్తున్నాడో చూచినావు కదా అని. రుక్మిణి కూడా భయపడ్డది, అభయప్రదానం చేశాడు, ఏమీ భయపడవలసిన అవసరం లేదని. మరి ఈ సమయంలో ఈ ముగ్గురు శిశుపాలుడు, జరాసంధుడు, రుక్మి ముగ్గురు వీరుడు ఉన్నారు అక్కడ. శిశుపాలుడితో కూడా అతని తమ్ముడు దంతవక్తుడు కూడా ఉన్నాడు. ఈ నలుగురు వీరుల్లో ఒకరి శిరస్సు ఖండిస్తే మిగిలిన వాళ్ళకి బుద్ధి రావచ్చు కాబట్టి కృష్ణుడు ఆలోచించి చక్రప్రయోగంతో దంతవక్తుని శిరస్సును ఖండించాడు. శిశుపాలుని సోదరుడైనటువంటి దంతవక్తుని శిరస్సును ఖండించాడు. దంతవక్తుని శిరస్సు ఇప్పుడు కింద పడిపోయిందో సైన్యాలు హాహాకారాలు బయలుదేరాయి. ఎదిరిస్తే మనం కూడా తలెగిరిపోతాయేమో అని భయపడిపోయారు సైన్యాలంతా కూడా. ఒక వంక బలరాముడు యాదవ సైన్యంతో సిద్ధంగా ఉన్నాడు యుద్ధం వస్తే ఎదుర్కోవడానికి. ఈ పరిస్థితులని గుర్తించినటువంటి జరాసంధుడు శిశుపాలుని ఓదార్చాడు. అయ్యా శిశుపాల, ఆ చక్రం సరాసరి వచ్చి నీ కంఠాన్ని ఉత్తరించకుండా నీ తమ్ముని కంఠాన్ని ఎత్తుకొని పోయింది. కాబట్టి నువ్వు బ్రతికావు మాకది చాలు. మనకు ఒంట్లో శరీరంలో ఈ ప్రాణం ఉంటూ ఉంటే శత్రువుపై ఎప్పుడైనా పగ తీర్చుకోవచ్చు. ప్రస్తుతం మాత్రం మనం కృష్ణుని ఎదిరించే స్థితిలో లేవు. బ్రతకవచ్చు ఉడల ప్రాణంబు ఉండిన, బ్రతికి తీవు భార్య పట్టు దయ్య విరుంగు, వగవ వలదు చైద్యా వలదు వలదు అని ఓదార్చి వెనక్కి తీసుకెళ్ళిపోయాడు. కానీ రుక్మి భయంకరంగా అగ్రహోదగ్రుడై కృష్ణుడు తన చెల్లెల్ని అలా తీసుకువెళ్ళిపోవడం సహించలేక ఎదిరించు